नमस्ते लेडीज एंड जेंटलमैन, इंडिविजुअल्स, एस्पायरिंग डांसर्स, स्कॉलर्स, एज आई वॉज स्पीकिंग इन माई प्रीवियस वीडियो अबाउट द प्रकृति एंड रियल क्विक लेट मी ट्राई टू recap whatever I have spoken for the first six episodes. I was speaking about the existence of the universe, existence of Purusha and Prakriti, that is Shiva and Mother Goddess, Shiva creating Brahma and Vishnu to create that Brahmanda, and Brahma creating the four sons respectively, and Daksha Prajapati creating Satidevi being born as the daughter of Daksha Prajapati, in order to start the creation of this so-called circle of life or evolution or evolving methodology of existence of life and coexistence of the universe following dharma, artha, kama, moksha, and respectively I explained what exactly dharma, artha, kama, moksha in brief. However, I will be explaining that in detail, and the Purusha aspect still being in parking lot, which will be dealt separately. It is again the very key aspect for the universal creation. Gata aru bhagallo Shivudu Shivatattvam Amavar tattvam matladukunnam. Shivudu Brahmani srushtinchadam, Brahma Vishnu srushtinchadam, Brahmaki బ్రహ్మాండాన్ని సృష్టించమని చెప్పడం, విష్ణుమూర్తిని దాన్ని పరిపాలించమని చెప్పడం, బ్రహ్మ నలుగురు కొడుకులను పుట్టించడం, వాళ్ళు సన్యాసత్వం తీసుకోవడం, సప్త ఋషులను పుట్టించడం, ఈ సప్త ఋషులు ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించడం, అలాగే దక్ష ప్రజాపతి, అలాగే సతీదేవిని పుట్టించడం, సతీదేవి దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టడం, అలాగే సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం, ఇలా మాట్లాడుతూ ధర్మం, అర్థం, కామం, మోక్షం గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మనం అమ్మవారు జన్మలెత్తిన కారణం గురించి మాట్లాడుకుందాం. ఒకటి, దానికంటే ముందు ఈ బ్రహ్మాండ కాలం మనకి చెప్పాలి అంటే ఎప్పుడు సృష్టించబడ్డదంటే 1 మిలీనియం సిఈ అంటారు. సిఈ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మీరు, మనం కామన్ ఎరా. కామన్ ఎరా అంటే అది శాశ్వతంగా ఉండిపోవడం కారణం, దాన్ని అంటాం మనం కామన్ ఎరా. అప్పుడే శివుడు అమ్మవారి తత్వం స్టార్ట్ అయింది. ఆవిడ సతీదేవిగా పుట్టింది, సంధ్యాదేవిగా పుట్టింది. సతీదేవిగా పుట్టి సాగమనం అయింది. ఎందుకు అంటే అక్కడ చూపించింది ఏంటంటే ఒక ధర్మంలో పాటించకుండా, అర్థం లేకుండా,
కామంతో ఉండడం, కామంతో ఉండడం అంటే ఇక్కడ ఆ ఒక దాన్ని ఏంటంటారు చెప్పాలి అంటే కామం ఆశించడం, ఒకదాని గురించి ఆశిస్తూ అలాగ ఉండడం కామం. అలాగే మోక్షం గురించి కూడా, మోక్షం కూడా అలాగే వస్తుంది. అలాగే సతీదేవి ఒక ఎగ్జాంపుల్గా సృష్టించబడ్డారు. ఎగ్జాంపుల్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక కారణ జన్మురాలుగా వచ్చింది. అలాగే ఆవిడ మళ్ళీ సంధ్యగా పుట్టింది. సంధ్యగా పుట్టి ఆవిడ ప్రకృతి పురుషుడు, ప్రకృతి పుట్టింది, అంతా బాగానే ఉన్నది, ఇదంతా బాగానే ఉన్నది. కానీ ప్రతి మనిషి దినచర్యలో చేయాల్సిన పనులు చేయాలి కదా, ఎలా చేయాలి? ఒక రూపం తీసుకొచ్చింది. ఏంటి? ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడికి నమస్కరించడం, ఆ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం, సంధ్యలో సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మంత్రం చేస్తాం. దాంట్లోనే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి కూడా ఉంటుంది. అక్కడే మనం ఓం భూర్ భువర్ సువర్ తత్స ఉతుర్ వరేణ్ యం భర్గోదేవస్య ధీమహి, భువర్లోకం సువర్లోకం తత్సర్ లోకం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్కడ ప్రచోదనం చేస్తున్నాం. దేంటి? ఏవైతే ఈ లోకాలు ఏవైతే నేను మాట్లాడుతున్నానో, భూవర్లోకం సువర్లోకం ఇవన్నీ, వీటన్ని వీళ్ళందరికీ నమస్కరిస్తూ భూదేవి, ఓం భూ భూదేవి, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ అక్కడ ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. సాయం సంధ్య వచ్చేటప్పటికి అగ్నికి పూజ చేస్తాం. అంటే ఇక్కడ మన సృష్టిలో పంచభూతాలని మన దినచర్యలో నమస్కరిస్తూ అయ్యా మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది చేసింది, బాగానే ఉంది, వెళ్ళిపోయింది. ఆవిడ కూడా కారణ జన్మురాలు అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది? ఆవిడ ఈ సృష్టిలోని పూజలు పునస్కారాలతో సరిపోతుందా, సృష్టి అక్కడితో ఆగిపోతుందా తెలివిగా ఆవిడ రెండు వరాలు కోరుకుంది. ఒకటి, ఎప్పుడైతే ఒక జీవి 10వ ఏట నుంచి 40వ ఏట వరకు సంక్రమిస్తాడో ఈ సృష్టిని, వాళ్ళు ఆ లాస్యభావాన్ని చైతన్యం చెయ్యి అని చెప్తారు. చాలా వింతైన కోరిక కోరింది. దాని వెనక అసలు అర్థం ఏంటి? అక్కడే మనకి కామం ఒక అర్థం వస్తుంది.
వాత్సాయనుడి కామసూత్రం గుర్తు తెచ్చుకోవాలి మనం. ఇక్కడ కామసూత్రం అంటే కామంతో ఉండడం కాదు కదా. అక్కడ అక్కడ కామం ఆవిడ ఎందుకు పెట్టింది? ఈ సృష్టి మనకి ఒక చరాచరం వెళ్ళాలి, ఒక సైకిల్ అన్నమాట. పూర్తిగా ఒక ఒక కాలం పాటు వెళ్ళాలి, అక్కడ ఆగకూడదు. స్త్రీ పురుషుడు ఒక కలియక, అదే లింగోద్భవ కాలం అంటాం మనం. అదే పెళ్ళి, పెళ్ళి చేసేటప్పుడు స్త్రీ పురుషుడికి ఎందుకు చేస్తామంటే, స్త్రీ అంటే ప్రకృతి, పురుషుడు అంటే పురుషుడు స్త్రీ పురుషుడు అంటే మనిషి, దాన్నే మనం మెస్కులైన్ ఫెమినైన్ జెండర్ అంటాం మనం. దీన్ని ఎప్పుడైతే వీళ్ళిద్దరిది కలయిక అవుతుందో, పరాసంపర్కం అవుతుందో, అప్పుడు అండం అనేది పుడుతుంది స్త్రీ స్త్రీ గర్భంలో. అప్పుడే సృష్టి సృష్టి యొక్క కాలం ధర్మం, ధర్మం అర్థం కామం మోక్షం, మోక్షం పెడుతుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. చేసి ఆవిడ ఈ వింత కోరిక కోరింది, అయిపోయింది. రెండో కోరిక, నాకు ఇంకా మోక్షం ఇచ్చేస్తే మళ్ళీ పుడితే నేను పార్వతీ స్వరూపంలో పుట్ట, పార్వతి ఒక స్త్రీగా పుట్టాలి, ఒక దైవ సంభూతుడితో పెళ్లి చేసుకోవాలి. అదే మళ్ళీ అక్కడే శివతత్వం, శివుణ్ణి మళ్ళీ అక్కడే పెళ్లి చేసుకుంటావు. సతీదేవి కూడా శివుణ్ణి పెళ్లి చేసుకుంది, అక్కడ పురుషుణ్ణి పెళ్లి చేసుకుంది. అర్థం చేసుకోండి ఇక్కడ ప్రకృతి తత్వం. సంధ్య కూడా సతీదేవి, సంధ్య కూడా శివుణ్ణి మెప్పించింది, ఈ వరాలు తీసుకుంది, పార్వతీదేవిగా పుట్టింది. మళ్ళీ పార్వతీదేవిగా పుట్టి మళ్ళీ ఆవిడేం చేసింది? ఆవిడ శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్ని తపాలు చేసిందో దాన్నే మనం గౌరీ పూజ అంటాం. ఆవిడ గౌరీ పూజ చేసింది పార్వతీదేవి శివుణ్ణి మెప్పించడానికి. అదే పెళ్ళిళ్ళు మనం చూస్తే కనుక, ఎప్పుడైతే తాళి కట్టే ముందు ఇదంతాను గౌరీ పూజ ఒకటి పెడతారు, అదే గౌరీ పూజ యొక్క ప్రధానం. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. దీన్నే లాస్యభావం, దాన్నే రొమాన్స్ అంటారు, ప్రేమ ప్రేమభావం. ఇక్కడ ఇంకొక ఘట్టం ఉంది చూడాల్సింది. నేను ఇటీవల సీరియల్ చూశాను, దాంట్లో చూపించాడు ఏంటి, దుర్గాదేవి వచ్చి పార్వతీదేవికి శివుడికి ఒక వింత కోరిక కోరమంటుంది. ఏంటంటే, ఎప్పుడైతే పురుషుడు పార్వతీదేవి ఉన్న లోకం ఎక్కడైతే ఉందో వస్తాడో, పురుషుడు వస్తాడో, స్త్రీకి స్త్రీ రూపంలో మారిపోతాడు. అది ఎందుకయింది? అది ఎందుకు అంటే, ఇక్కడే అర్ధనారీ స్వరూపం యొక్క ప్రాధాన్యత ఉన్నది తెలుసుకోవాల్సింది మనం. అర్ధనారీ స్వరూపం అంటే స్త్రీ పురుషుడు, స్త్రీ కాకుండా పురుష కాకుండాను ఎలాగైతే తీసుకుంటున్నారో అలా కాదు. ఇవాళ జెనెటికల్గా మెడికల్గా అందరూ స్త్రీ రూపంలో మారిపోతున్నారు, కానీ స్త్రీకి చాలా పెద్ద స్థానం ఉంది. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది.
ఇదంతా అయిపోయింది, ఈ ఆనందాలు ఇవన్నీ ఉండాలి కదా, ఈ సృష్టి చరాచరం అవ్వాలి కదా, తిరగాలి కదా ఈ సృష్టిలో. అందుకే ప్రేమ, ప్రేమకి ప్రతిరూపం పార్వతీదేవి, లాస్యభావంకి ప్రతిరూపం. లాస్యం అంటే దాన్ని ఏంటంటారు, ఇక్కడ వ్యత్యాసంగా కాదు, లాస్యం అంటే పరిమితం ఉంది దానికి కూడా. అందుకే లాస్యం పెడితే, లాస్యం చేసేటప్పుడు పార్వతీదేవికి మనం అని చెప్తున్నాం. నంది, నందికి ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు, కామసూత్రం అనేది సృష్టించు నువ్వు అని చెప్పి. అర్థం చేసుకోండి అక్కడ. సూత్రం, సూత్రం అంటే పరిమితులు, ఒక పరిమితితో చేయాలి ఆ కామం అనేది. అంతేగాని ఏకదాటిగా అదే ధారణతో చేయడం కాదు. ఈ సృష్టిని చరాచరం అవ్వడానికి కామం చేయాలంటే అక్కడి వరకే అంతే, అంతేగాని వెర్రిబేగిపోయినట్లు కాదు. ఇవాళ గ్యాంగ్ రేపులు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఊరికనే అవటం లేదు. మనం ఈ యొక్క కామాన్ని అర్థం చేసుకోలేకపోతుంది, ఇది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అయిపోయింది, ఇక్కడితోనే అయిపోయింది. ఆవిడ పార్వతీదేవి ఇలాగా చేసేది అంతా పార్వతీదేవి యొక్క కారణం వచ్చేసింది. ఆవిడ ఆవిడ వెళ్ళిపోతారు, ఆవిడ మళ్ళీ దుర్గాదేవిగా పుడుతుంది. దుర్గాదేవి ఎందుకు పుట్టింది, దానికి కూడా ఒక కారణం, ఆ ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఎందుకు ధైర్యం కావాలి? ఇప్పుడు పనిచేస్తున్నాము అంటే ఊరికినే కాదు కదా, అక్కడ దాంట్లో అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ఏ ధైర్యంతో చేస్తున్నాము, ఆ నిబ్బరం ఉండాలి మనసులో, ఆ నిబ్బరం ఉండాలి. అది ఎక్కడ వస్తుంది, దానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కారణ జన్మం ఎక్కడి నుంచి వస్తుంది, ఆడవరు. దానికి ప్రతిరూపం దుర్గాదేవి. జస్టిస్, ఇది తప్పు, ఇది రైట్, ఇది ఇలా చేస్తే కరెక్ట్. అన్ని ధర్మ సూక్ష్మంలో ఉండాలి అక్కడ. అధర్మంలో వెళ్తే కనుక తప్పు కదా. అదే సృష్టి చరాచరంలో దుర్గాదేవి యొక్క ప్రతిరూపం. అక్కడే మోహిని భస్మాసురుడు వధం వస్తుంది, అలాగే కార్తికేయుడు తారకాసురుడిని వధం చేస్తాడు. ఎందుకు అంటే అక్కడ లేదు, అక్కడ అతను అధర్మంతో ప్రవర్తిస్తున్నాడు. అతను ఒక్కడే కాదు, ఇంద్రుడు కూడా. ఇక్కడ ఇంద్రుడు స్వర్గాన్ని స్వర్గాధిపతి, తారకాసురుడు కైవస్యం చేసుకుంటాడు. చేసుకునేటప్పుడు ఎందుకు చేశాడు, ఎందుకంటే ఇంద్రుడు ఇక్కడ అధర్మంతో ఉన్నాడు. అతను స్వర్గాధిపతే కానీ లాస్యంతో కూడింది ఇదంతా, దాంట్లోనే మూలిగిపోయి ఉన్నాడు. తెలియటం లేదు ఇంద్రుడికి, మరి చెప్పాలి కదా. అందుకు తారకాసురుడు ఆ స్థానాన్ని, ఇంద్రు స్వర్గాన్ని కైవసం చేసుకుంది, ఇంద్రుడిని నేర్పించారు. ఇది కథల్లోనే చెప్పింది, నిజ జీవితంలో కూడా మనం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఆ ధైర్యం కావాలి మాట్లాడటానికి. దుర్గాదేవి ఆవిడే ప్రతిరూపం. దుర్గాదేవి కలి, కలి అంటే ఎన్హైలేటర్ ఆఫ్ ఎన్హిలేటర్ ఆఫ్ ఈవిల్, సింబల్ ఆఫ్ డెత్. అంటే
జీవితంలో మనిషి అనేవాడు పుడతాడు, పుట్టడంతో చిన్నప్పుడు చిన్నప్పుడులాగే ఉండిపోడు కదా, పెద్ద అవుతాడు. ఎక్కడో దగ్గర అంత ఉండాలి. ఈ అంత ఎక్కడ వస్తుంది? ఈ అనంతం కింద ఉండలేడు కదా ఓ జీవి. అలాగే నక్షత్రాలు అవనీయండి, గ్రహాలు అవనీయండి, ఏవనీయండి, అవన్నీ ఆఖరి చిత్త చివరికి వెళ్ళిపోవాల్సి ఉంటాయి. అక్కడికి మళ్ళీ సృష్టి సృష్టించబడ్డాడు. ఆవిడే కలి. కలి అంటే ఇక్కడ మనకి కా ప్లస్ లీ. కలి అంటే కా ప్లస్ లీ, ప్రా ప్లస్ లయం, ప్రళయం. దీన్నే మనం ఉపమాకం అంటాం సంస్కృత భాషలో. ఇక్కడే మనకి చెప్పాలి అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది పుట్టించబడ్డది. ఇది ఎంత డీప్ లెవెల్ సబ్జెక్ట్ అంటే, దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనిషికి ఆ ఉత్తీర్ణత ఉండాలి, బుద్ధి ఉత్తీర్ణత. దీన్నే మనం బాడీ ఆఫ్ ఫిలాసఫీ అంటాం. ఇదే ద్వైతం అద్వైతం కూడా, డ్యువాలిటీ అండ్ నాన్ డ్యువాలిటీ అక్కడే పుట్టింది. ఇక్కడ ఇటీవల మనం చూస్తే కనుక సింబల్ ఆఫ్ డెత్ అంటున్నాం మనం, బాగానే ఉన్నది. ఇది ఏంటి అసలు ఇదంట? ఇది ఇక్కడ మనిషి యొక్క కష్టాలు నష్టాలు ఇవన్నీ వస్తాయన్నమాట. తన జీవితం ఒక అర్థం పరమార్థం వస్తుంది, దాన్నే ఫిలాసఫికల్ లాజికల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు అవర్ సెల్ఫ్స్ మనలో మనం ప్రశ్నించుకోవాలి, మనలో మనం తెలుసుకోవాలి. ఇది కలి యొక్క, కాళీమాత యొక్క ప్రతిరూపం యొక్క అర్థం. అలాగే ఉమా, ఉమాలా రామలింగేశ్వర అని చెప్పి మనం అంటాం. ఉమా అంటే కైండ్, కేరింగ్, స్వీట్ నేచర్. కైండ్ అంటే ఆ ప్రేమ, వాత్సల్యం, అర్థం చేసుకునే గుణం. కేరింగ్ అంటే ఒకడు తప్పు చేస్తున్నాడు అంటే, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ మార్గంలో వెళ్ళాలి, ఇది రైట్, ఇది కరెక్ట్. ఇది స్వీట్ నేచర్. స్వీట్ నేచర్ అంటే ఆ ప్రేమ చూపించడం, ఆ వాత్సల్యం. తల్లి వాత్సల్యం అవనీయండి, ఏ వాత్సల్యం అవనీయండి, మాట్లాడేటప్పుడు కూడా సౌమ్యంగా మాట్లాడటం, ఇవన్నీ. ఇక్కడ వింత విషయం ఏంటంటే, ఏవైతే నేను మాట్లాడుతున్నానో, అమ్మవారి ఎన్ని జన్మలు తీసుకుందో, ఈ శివస్వరూపంతో కూడింది. శివుడు వీళ్ళందరితో కలియక అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది పురుషతత్వం. ఆ పురుషతత్వాన్ని నేను చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను. అది ఆధ్యాత్మికంగా ఉంటుంది, చెప్పాలంటే ఆధ్యాత్మిక భావంతో ఉంటుంది. అందుకే శివుడు లేనిదే శక్తి ఉండదు, శక్తి లేనిదే శివుడు ఉండదు అని చెప్పి చెప్తారు. మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాల్సింది ఉంది. అక్కడే ద్వైతం అద్వైతం పుట్టింది, అక్కడే మన మోడర్న్ డే సైకాలజీ కూడా పుట్టింది. హ్యూమన్ సైకి అంటారు దీన్ని.
మనిషి యొక్క ధోరణి, ఆలోచించే ధోరణి, సైకాలజీ అక్కడ పుట్టింది. ఇవాళ ఈ మెడికల్ మన ఆధునిక పరిజ్ఞానంతో వీటితో వీళ్ళందరితో మనం అందరం ఏదనుకుంటున్నాం అంటే, ఈ మెడికల్ వాళ్ళు సృష్టించేశారు, వీడిని వీడు కనిపెట్టేశారు, వాడు కనిపెట్టేశాడు, ఇవన్నీ అంటారు. కానీ ఇది మనకి ఫస్ట్ మిలీనియం కామన్ ఎరా నుంచే, అంటే ఎన్ని లక్షలు చెప్పచ్చు మనం, ఇది సుమారుగా చెప్పాలి అంటే మనకి దరిదాపుగా 22,130 దానికి 6 సున్నాలు యాడ్ చేస్తే కలిపితే అన్ని సంవత్సరాల క్రితం ఆల్రెడీ చెప్పేసి ఉంచేశారు మనకి. ఆ సాంకేతిక పరిజ్ఞానం అక్కడే ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడే, అన్నీ అక్కడి నుంచే సృష్టించబడ్డాయి. ఇవాళ ఏదో మనం ఇది కనిపెట్టేస్తున్నాం, ఇవి చేసేస్తున్నాం అనుకుంటున్నాం. ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. టుడే లెట్స్ ట్రై అండర్స్టాండింగ్ ఇన్ దిస్ శివ బీయింగ్ ప్రకృతి ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ అండ్ శివ అండ్ దుర్గాదేవి క్రియేటెడ్ ద యూనివర్స్ ఇన్ ద ఫస్ట్ మిలీనియం సిఈ డేటింగ్ అరౌండ్ 2130 ఫాలోడ్ బై 60 ఇయర్స్ ago. దట్ మీన్స్ ఇట్స్ వే 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 బ్యాక్ ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ టోల్డ్. టుడే మెడికల్ సైన్సెస్ సే దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ కాన్షియస్నెస్, సెమై కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టచ్ అపాన్ ద బేసిక్ major aspect of the subject. Let's get to the subject. Let's try understanding the very prakriti tattva which got incarnated as first sati devi, who got exhumed showing the dharma artha kama mokshas importance there. If one individual goes in the wrong direction and goes in the adharma, he will have to face those consequences. That's what Sati Devi did. And then again she was born as Sandhya, giving birth to Pratah Sandhya, Madhyana Sandhya, Sayam Sandhya. This is what we call Trikala Sandhya. Om Bhur Bhuvah Suvah Suvah. Om Bhur Bhuvah Suvah Tat Sat Vitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. Om Bhur Bhuloka Bhuvah Loka Suvah Loka. All of these lokas we are touching upon, we are praying upon those gods, and we are doing that prachodanam in the sense giving our obeisance by surrendering ourselves to them. At the same time, if you really see Pratah Madhyana Sandhya, you do Surya Namaskaras. You are praying sun god. This is what we call it as Aditya. Veetne manam adityudu antam. Ikkadi nunchi aditya hrudayam puttindi, aditya hrudayam oka stotram, adi manam akkada ardham chesukovali. And in the evening we pray Agni Deva by doing that homa. So Sandhya gave birth to this
then she had two typical boons she asked. One was during the teenage age and attaining that realization point, that is between 10th year and 40th year, that feeling of, you know, romance or love or karma aspect should come into. Why did she ask that? When this universe is created, it cannot stay just like that, right? And here, if you are seeing that both masculine and feminine are doing, how do we restore that the cycle of the universe or the Brahmanda? So we need to have that romance. So in order to create that romance, that karma aspect came into picture, but with some limitations. We need to understand that this is where the Kama Sutra's concept comes into picture, and this is where Nandi created the doctrine. Today gang rapes and other things are happening because we are not understanding the limitations of the karma aspect or this love and romance aspect. We need to understand that, because this universe has to go on, move on. If you really see, if a baby is born, that's when whole life comes into one circle, and that's when you are restoring that cyclic nature of the universe. We need to understand this. And without Purusha, it does not happen. Because Purusha is the primary source for creating that. We need to understand that Purusha is a very bigger subject that needs to be understood from the consciousness level point of view, the very human consciousness point of view. And this is where Vatsayana's Kama Sutra also comes into picture, and Nandi's Kama Sutra also comes into picture. Sad, but truth has to be told. These Muslim invaders and the Christian invaders, Britishers, have spoiled that very essence of that subject. Thanks for them. We need to understand this. If you really see whole of the concept of love and romance or whatever it is, this Dharma, Artha, Kama, Moksha concept was already existing during the first millennium common era. Understand this. We had that modern technology during that period of time itself. Then Parvati Devi was born. Parvati Devi was the embodiment of love and romance. She had these characters. And for the universe, or for this universe to sustain, she created that situation. Love and romance. I was watching one of the video serials called Om Namah Shivaya. Durga Devi comes and asks Parvati to ask a boon to Shiva. When masculine comes to the Parvati Devi's area, he should become she.
Why did she say that? There is a meaning and there is a logic behind that. This is where the Prakriti and Purusha aspect comes into picture. They need to understand that our body is having both masculine and feminine nature. Both of these has to have that balanced nature, which has to be understood. And this is why this is the reason why Parvati Devi asked that very womb. And even before getting this birth, Sandhya asks a boon for having that romance nature and love nature between 10 and 40 years of age. Why? In order to restore this cycle. We need to understand this. This is a very important aspect. Durga Devi. Then she was born as Durga Devi. She is the embodiment of courage and justice. If only Indra had followed Dharma and maintained that status quo by following all the policies in the Swarga and all, he would not have faced the situation of Tarkasura occupying Swarga, right? Similar thing happens in our life. We do not follow the dharma. We tend to overlook that and we do whatever that comes to our mind. This is one very important point which one needs to understand. One needs to have courage to do something. Courage to speak, whether it is right or wrong. That is the reason why this Durga Devi is the embodiment for that. And that is the reason why she took birth. She gave the definition of courage. Kali. Kali is the annihilator of evil or symbol of death. Whenever there is evil happening on anywhere, this Kali Devi comes and she removes all that dirt by destroying it. Mohini Bhasmasura is the same story about it. We need to understand that. That is a symbol of death. We need to understand this ka plusly kali, pra plus layam, pralayam. We need to understand this. Then she was born as Uma Ramalingeshwara. She is kind-hearted, caring and sweet-natured. Kind in the sense, she is kind enough to help others. Yes, we need to help this person. We need to help this guy. This is the attitude that she created in the individual. She gave that meaning, caring. If someone does wrong, right? We say this is wrong, you need to go in this direction. This is right. Likewise, if a son or a daughter does wrong, mother says, this is wrong, my son. You should not be doing this. You should be going in this direction. And she gives that direction. That is where the Uma's existence has the value. That is where has that place. We need to understand that very caring nature.
sweet nature. Mother has that love. Mother or anyone with sattvika gunas will have that sweet nature to say, yes, this is right, this is wrong, this is how it goes about. And as I said, today's modern day science or the modern day philosophies, whatever that I am seeing in videos, I really fail to understand why they say that this was told by them or whatever it is. But irony is, it has already been told at the first millennium common era. It has already been prophesied. That is where the Purusha's aspects comes into picture. We need to understand this. And this is where the Prakriti's aspect. Prakriti has such a value. Understand this. We need to think about it. Prakriti tattvam, Purusha tattvam telusukovali. Oka dancer ki ఇది చాలా ఉపయోగం, అవసరం కూడా. చేస్తున్నారు అంటే ఊరికనే చేయడం కాదు. ప్రకృతి తత్వంలో ఇంత అర్థం ఉంది, ఇంత ఇన్ని తీసుకొచ్చారన్నమాట. పురుషతత్వం గురించి మాట్లాడాలి అంటే ఆధ్యాత్మికంగా వెళ్తాం. అది చెప్పాలి అంటే అది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడటం వచ్చేదాన్ని. There is lot of thing. Purusha is the very nature of the spirituality concept which one needs to understand. We need to think about it in depth. Likewise, Prakriti Tattva. Thus I conclude this video with a positive point. Think about it. Stay blessed. Have this blissful life. May the Guru's grace be with all the global citizens. Have a nice day ahead. Uchishta Bharata. In case, as a part of note and disclaimer, I have said anything wrong, please do get to my notice. I am also a human being. I also commit mistakes. Please do let me know. I am here with providing you my email address. You can always get back to me on the soul. దయచేసి నన్ను క్షమించండి. నేను కూడా మనుషుని మాత్రమే, నిమిత్తం మాత్రమే. నేను కూడా మీలాగే నేర్చుకుంటున్నాను. తెలిసింది కొంత, తెలియని ఉన్నది. నాలో చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే కనుక చిన్నవాడిగా క్షమించి నా దృష్టిలో తండి, అది నేను కరెక్ట్ చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనాః ఉచ్ఛిష్ట భారతం. హ్యావ్ ఎ నైస్ డే.